శివశక్తులకి అయితే ఎలాంటి ఏర్పాట్లు సరిగ్గా చేయట్లేదు. చాలా వేయి కళ్ళతో ఎదురు చూసాము కొత్త ప్రభుత్వం మాకు చాలా చాలా అంటే మా శివశక్తులకు మంచి రోజులు వచ్చాయి అని ఆశించాము, కానీ మేము ఆశించిన తగ్గట్టుగా ఏమీ ఏర్పాట్లు జరగట్లేదు. కాబట్టి మేము చాలా చాలా మంది శివశక్తులు అసంతృప్తితో ఉన్నారు. మొన్న జరిగిన బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణంకి ఏదైతే ఇబ్బందులు పడ్డారో శివశక్తులు కానీ జోగినీలు కానీ చాలామంది ట్రాన్స్ ఉమెన్స్ కూడా చాలా బాధపడ్డారు. అండ్ మామూలు మహిళలు జనాలు భక్తులు అందరూ బాగా, ఎవరినైనా మీరు అడగండి, నేను చెప్పేది కాదు, నేను ఏంటంటే నేను రిప్రజెంటేటర్ కాబట్టి నేను ఏదైనా మాట్లాడితే మీరు కాంట్రవర్సీగా తీసుకుంటారు అన్యదా భావించొద్దు. నేను యావత్ మా తెలంగాణ శివశక్తుల గురించి మా సంక్షేమ సంఘం గురించి నేను ఎప్పుడైనా పోరాడతాను, దాంట్లో నా వ్యక్తిగతం ఏమీ లేదు. ఎందుకంటే అందరూ సర్వేజన సుఖినోభవంతు అనేలాంటి వాళ్ళం. మేము జోగిని పాత్ర ఎలాంటిదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అందరూ బాగుండాలి, రాజు బాగుండాలి, రాజ్యాన్ని పాలించే రాజు బాగుండాలని కోరుకునే వాళ్ళం. సో ఆ రాజే మాకు శాస్త్రం చెప్తారు కదా ఒక మాట, దెబ్బ తగిలితే రాము అని అంటే రాముడే ఒక దెబ్బ వేస్తే ఇంకెవరికి చెప్పుకోవాలి అన్నట్టుగా ఉంది ప్రభుత్వం వైఖరి. సో ఖచ్చితంగా ప్రభుత్వ వైఖరి మార్చుకొని ఏదైనా శివశక్తులకి ఒక ఏదైనా వసతులు ఏర్పాటు చేయాలి. నేను గతంలో కూడా మినిస్టర్లు గారిని కానీ కన్సర్న్ మినిస్టర్స్ని కలవడం జరిగింది. అప్పుడు గత ప్రభుత్వంలో కూడా కొంతమందిని కలవడం జరిగింది. కొన్ని కొన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ఈ సంవత్సరం ఇంకా బాగా కనుక్కుంటారేమో, బోనాలు బాగా చేయాలని ఒక సమీక్ష ఏర్పాటు చేస్తారేమో అనుకుంటే ఎవరూ దానికి ముందుకు రాలేదు, ఎవరు స్పందించలేదు. అట్లీస్ట్ నేను ఒక్కటి అడుగుతున్నాను, ఇప్పటి వరకు బోనాలు అయ్యి 15 రోజులు అవుతుంది. ఈ 15 రోజులలో ఆషాఢం ఎంటర్ అయ్యి 15 రోజులు అవుతుంది. ఈ 15 రోజులలో కూడా ఒక్కసారి కూడా శివశక్తుల గురించి ఒక్క ప్రభుత్వ అధికారి కానీ ప్రభుత్వ పరంగా కానీ లేకపోతే అఫీషియల్గా మా శివశక్తులని ప్రకటించనే లేదు. ఏమైనా చేస్తాము, మేమైనా లైన్లు ఏర్పాటు చేస్తాము అర్హులైన వాళ్ళకి. ఇప్పుడు మేము సీనియర్స్ ఉన్నామండి, చాలా ఏళ్ళుగా చేస్తున్నాం కాబట్టి మాకు పోలీస్ ఇబ్బందులు జరుగుతున్నాయి కాబట్టి అట్లాంటిది జరగకుండా మేము వచ్చినప్పుడు ఇది చేయాలని కోరుకుంటున్నాం, కానీ అలాంటిది ఏం లేదు. బట్ ఇప్పుడైతే ఖచ్చితంగా మా శివశక్తులు అందరి తరఫున నేను ఈ విషయాన్ని అయితే పోరాడబోతున్నాను. అండ్ త్వరలో మేమందరం ఏకత్రితమై అందరం సంప్రదిస్తున్నాం, అందరి మంత్రాలు జరుగుతున్నాయి మా శివశక్తులవి. చాలామంది మొన్న కేసులు పెడుతుంటే కూడా పోలీస్ స్టేషన్లలో కేసులు తీసుకోవట్లేదంట. ఇది చాలా దుర్భరమైన పరిస్థితిలో మనం ఉంటున్నాము. సో లా అండ్ ఆర్డర్ని చేతిలో తీసుకొని ఇలా చేస్తున్నారు. మా శివశక్తులకు చాలామందికి దెబ్బలు తగిలాయి, చిత్రహింసలుగా అంటే ఘోరాతి ఘోరంగా కొట్టారు కూడా. సో అది ఏం జరిగిందో దాని మీద ఒక సమీక్ష నిర్వహించి సీనియర్స్ ఎవరన్నా కూర్చోబెట్టి ఆ శివశక్తులను కూర్చోబెట్టి ప్రభుత్వం అధికారులు సామరస్యంగా పరిష్కరిస్తే బోనాల పండుగ అంగరంగ వైభవంగా స్టేట్ ఫెస్టివల్ కాదు నేషనల్ మన వైపు చూసే విధంగా మనం ఈ పండుగని జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను. దాని దృష్ట్యా నేను ఖచ్చితంగా మా శివశక్తులందరితో కూడా ఎక్కడికైనా నేను వాళ్ళతో నా శివశక్తులకి ఏమైనా జరిగిందంటే వాళ్ళ గురించి నేను ఎక్కడి వరకైనా పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను. అది నా ప్రాణాన్ని అడ్డు పెట్టైనా సరే మా శివశక్తుల తరఫున మాత్రం నేను పోరాడబోతున్నాను.